మనకి త్వరలో రాఖీ పౌర్ణమి రాబోతుంది కదండి ఆ రోజు మనం చేసేది ఏంటంటే అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కట్టడం ఆ రాఖీలి మనం చేతులతో మనమే స్వయానా చేసి చక్కగా అన్నీ తమ్ముడికి కడితే ఎంతో సంతోషంగా ఉందని చెప్పండి మనకి సంతోషమే కట్టించుకున్నాయి వాళ్ళకి కూడా సంతోషమే అలాంటి రాఖీ అలాంటి రాఖీలి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో లో చూపించబోతున్నాను ఇంకేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రౌండ్ షేప్ కుందన్స్ అండి మీరు కావాలనుకుంటే వేరే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బాల్ చైన్ అండి మీరు కావాలనుకుంటే వేరే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ స్టోన్ చైన్ అనమాట మనకి ఇది వేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే వైట్ కలర్ స్టోన్ చైన్ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ బీట్స్ అనమాట ఎయిట్ ఎంఎం సైజ్ తీసుకుంటున్నాను అలాగే వచ్చేసి వైట్ కలర్ మనకి పూసలు మీరు కావాలనుకుంటే పర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బిగ్ సైజ్ నీడిల్ అండి మనకంటే ఉలెన్ ఎక్కే విధంగా ఉండాలి అలాగే ఒక ఉలెన్ రోల్ కూడా తీసుకోవాలి రోల్ పట్టేసేది కానీ ఒక టూ మీటర్స్ ఉలెన్ ఉంటే సరిపోతుంది అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా తీసుకోవాలి ఇది వచ్చేసి కాన్వాస్ పేపర్ అండి మనకి బ్లౌజెస్లో యూజ్ చేస్తారు మనకి దీన్ని తెలుగులో బకరం అనమాట ఇది మనకి కన్ఫామ్గా ఉండాలి ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా క్యాన్వస్ పేపర్ మీద ఒక డ్రాప్ ఆఫ్ గమ్ని పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇవి వచ్చేసి కుందన్స్ అనమాట కుందన్స్ని ఒకటి గమ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్గా నేను గమ్ చేసుకున్నాను సేమ్ పింక్ కలర్ స్టోన్స్ని ఫ్రెండ్స్ నేను రౌండ్గా గమ్ పెట్టుకుని వైట్ కలర్ స్టోన్ చేయిని గమ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బాల్ రైన్ స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా నేను పింక్ కలర్ స్టోన్ చేయని గమ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా గమ్ చేసుకోవచ్చు అండ్ మీరు కావాలనుకుంటే ఇంకా పెద్దది చేసుకోవచ్చు ఇంకా చిన్నది కూడా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను కొద్దిసేపు దీన్ని డ్రై అయిపోయాక కట్ చేసుకోవాలి డ్రై అవ్వకుండా కట్ చేయొద్దు ఊడిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా డ్రై అయిపోతే చాలా బాగుంది పెండెంట్ అనేది చాలా లుక్ వైజ్ చాలా బాగుంది సో ఇప్పుడు మనం దీన్ని చుట్టెంపులా ఉన్న క్యాన్వస్ పేపర్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా చక్కగా కట్ చేసుకోండి ఎక్స్ట్రాస్ ఉంటే బాగోదు సో మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే మనం క్యాన్వస్ పేపర్ బదులుగా ఒక కార్డ్బోర్డ్ కానీ యూజ్ చేయొచ్చా అని కార్డ్బోర్డ్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి అన్నీ తమ్ముళ్ళు చేతులు కడుక్కుంటారు కదా ఒక ఫైవ్ డేస్ అన్నీ ఉండాలి కదా సో చేతులు అది కడుక్కున్నప్పుడు అట్ట అనేది అంటే కార్బోర్డ్ అనేది నానిపోయి ఊడిపోతుంది సో క్యాన్వస్ పేపర్ అయితే బాగుంటుంది అన్నట్టు నేను క్యాన్వస్ పేపర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ అలాగే మనము క్యాన్వస్ పేపర్నే ఒక సిక్స్ సెవెన్ దాకా కట్ చేసుకోవాలి రౌండ్స్ సో దట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఎంత కష్టపడి చేసింది ఒక వన్ డే ఉండిపోతే మనకి బాధే కదా సో కాబట్టి ఫైవ్ డేస్ ఉండేలా అయితే ఖచ్చితంగా క్యాన్వస్ పేపర్ని యూజ్ చేసుకోండి సో ఇప్పుడు మనకి పెన్నెంట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఉలెని తీసుకున్నాను మీకు ఇంకా స్ట్రాంగ్ కావాలి పెండెంట్ అనేది మధ్యలో దానికి వెనకాల ఇంకొకటి కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఆ పెండెంట్కి మిడిల్లో ఉల్లెని స్టిక్ చేసేసాక దానిపైన మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ క్యాన్వాస్ పేపర్ని స్టిక్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ రాఖీ అనేది పూర్తిగా డ్రై అయిపోయాక మనం ఉలేని మనము ఈ విధంగా నీళ్ళలోకి ఎక్కించుకోవాలి సో అదీస్ ఏంటంటే మనకి బీడ్స్ పూసలు అవి ఎక్కించుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను గోల్డ్ కలర్ అండ్ వైట్ యూజ్ చేస్తున్నాను కదా మీరు కావాలనుకుంటే వైట్ కలర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే గోల్డెన్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇలా ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను సో చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి ఫ్రెండ్స్ మనము ఈ విధంగా నీటికి బీడ్స్ అన్నీ పెట్టేసుకున్నాక ఈ విధంగా వెనక్కి లాక్కుంటే బీడ్స్ అన్నీ కూడా ఉలెన్కి అయిపోతాయి అప్పుడు మనం నీడలు తీసేసుకోవాలి సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు మనము ఆ బీడ్స్ అనేవి బయటకు రాకుండా ఒక నాట్ వేసుకోవాలి సో దిస్ ఏంటంటే బీడ్స్ అన్ని అటు ఇటు కదలకుండా చాలా చక్కగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనం ఎనదర్ సైడ్ కూడా బీచ్ ఎక్కించేసుకుంటే బ్యూటిఫుల్గా రాఖీ రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను ఈ టైప్లో టూ రాఖీస్ చేశాను చూసారు కదా ఎంత బాగున్నాయో టూ కూడా నాకు చాలా బాగా నచ్చాయి టూ కూడా సేమ్ డిజైన్ చేశాను సో ఫ్రెండ్స్ ఏంటి ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఎవరైనా బిగ్ సైజులో పెయింటైన్ చేయాలంటే యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఇక్కడ మీకు వచ్చిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ